నమస్కారం అండి హెడ్ కానిస్టేబుల్ గారు. నమస్కారం నమస్కారం శెట్టి గారు. థోపస్ బ్లేడ్లు ఉన్నాయా? లేవండి. ఎల్జీ ఇంగువ? అబ్బే లేదండి. కోతి మార్పు నంజన్ గూడి పల్లపొడి? లేదండి. నిరోదు? లేదండి. ఓ సంబరం కుంకుమ పువ్వు? జాజికాయ జాపత్రి కూడా లేవండి. ఇదిగో ఇలా ఎలుకల మందు ఉందా? ఉందండి. ఆత బెల్లం ఉందా? ఉందండి. రెండు కలుపుకుంటున్నా నిద్రలోనే చెక్ తెలియకుండా జక్కమ డెస్క్ అయిపోతా. నీ ఎవ్వ తెల్లటో చూశాను. ఎవడరా బాబు? రే దారిలో చూసినాడు వాళ్ళరా కదూ. ఇదిగో ఐ హ్యాడ్ ఇట్. ఈ బ్యాగ్ తీసుకో. పదా దొంగని కాదు హెడ్ కానిస్టేబుల్ ని. నీకేం కావాలి? మీరు కాదండి దొంగ, ఆ బట్టతలడు నా గొలుసు తెంపు పారిపోతున్నాడు. బట్టతల? బట్టతల బంగారు గొలుస? ఒక దొంగకు మనం సహాయం చేశామా? దేశద్రోహం మా ఇంట వంటా లేదు. నువ్వేమీ కంగారు పడకు. వాణ్ణి జక్కమ డెస్క్ చేసి ఆ బంగారు గొలుసు నీ మెళ్ళలో వేస్తా. నువ్వు ఊపు రాపు, తిప్పండి సైకిల్. దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి. పట్టుకో పట్టుకో దొంగ పట్టుకో పట్టుకోండి రా కానిస్టేబుల్. సార్ పట్టుకోండి పట్టుకోండి రా బాబు. దొంగ 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 ఏమి చూస్తూ పెడగొడుతున్నావు? సార్ 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 ఏమిటా ఇది? కలిసిన ప్రతిసారి గుద్దించోడు కొద్దుకుండా గుద్దు గుద్దు కొద్దు అని పని. సార్ దొంగ పారిపోతాడు, డ్యూటీ ఫస్ట్. మళ్ళీ గుద్దాడు. డోంట్ వరీ సార్, ఈ లాఠీ తీసుకోండి. అగో 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 నన్ను తప్పించుకోలేవు రా. అగో పట్టుకో పట్టుకో. జక్కము డెస్క్ దొంగ దొరికాడు. ఎస్ఐ గా ప్రమోషన్ వచ్చేసింది పద స్టేషన్ కి. నేను ఎస్ఐ కర్కోటకి రావని. మరి వాడు దొంగ? నేను నమ్మను. నీ ఫేస్ చూడాలి. ఉండవు. సారీ సార్ సారీ సార్. కొట్టాల్సినవన్నీ కొట్టి ఇప్పుడు సెల్యూట్ కొడుతున్నావా? 24 గంటల్లో బట్టతల గాని తీసుకొచ్చిన గప్ప చెప్పపోతే నేను సస్పెండ్ చేస్తాను రాస్కల్. నా జీతం అంతా నీ దిక్కు మన రాళ్ళకి దారబోసారు కదా. బయటికి రా, ప్రమోషన్ వస్తుంది. అబద్ధం చెప్పి ఆపు. కుక్క సబ్బు నుంచి లక్ష సబ్బు దాకా అన్ని రకాల సబ్బులతోటి బట్టలు ఉతికినట్టు నా బాడీ అంతా ఎప్పుడో ఉతికేసావు. ఇక చాలు. ఒరే కుక్క, తెస్తున్నా గురువు గారు. ఇదిగో రాళ్ళమాల, పవిత్రంగా చెరువులో స్నానం చేసి దీన్ని వేసుకో. 24 గంటలు చూసుకో. నీ జీవితం మరో మలుపు తిరగకపోతే నా ఒంట్లో మిగిలి ఉన్న పులుసు కాస్త పిండుకో. చుట్టూ హిమాలయాల లాంటి కొండలు, మధ్యలో గంగాజలం. ఈ గంగాజలంలో నేను జలకమలాడి ఆ రాళ్ళమాల ధరించి ఆ బట్టతల బంగారు గొలుసు గాన్ని పట్టి ఎస్ఐగా ప్రమోషన్ కుట్టేస్తావు. ఆహాహా, లోపల సమ్మసమ్మగా ఉంది. చేపలు ఎక్కడెక్కడో గిలికింతలు పెడుతున్నాయి. చుట్టూ పండలు తప్ప ఎవ్వరూ లేరు. హాయిగా స్నానం చేయొచ్చు. ఆహా, ఎంత చల్లగా ఉంది. చుట్టుపక్కల అందమైన కొండలు తప్ప. ఎంత సుఖంగా ఉందో. మేరీ చెప్పు నొక్కి రాన్ని చల్లి ఆయే గిత్తు. మేరీ కాటర్ వల్లి జర్రి గండ్రి మాసి పట్టి.
నువ్వు ఏ గెటప్ వేసిన సూపర్ గురు. ఆ బట్టతల బాలెడ్డి గారిని పట్టుకోవడానికి మన ఎస్ఐ గారు పెట్టిన ఆఖరి డేట్ ఈ రోజే. గాడ్ బ్లెస్ యూ. ఏం చేస్తావో ఏంటో? ఏం చేయడమేమిట్రా, వాడు ఎక్కడ ఉన్నా పట్టుకొస్తా, ఎస్ఐ గా ప్రమోషన్ కొట్టేస్తా, నీకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇచ్చేస్తా, మీ అందరికి కూడా ప్రమోషన్లు ఇచ్చేస్తా. ఎస్ఐఎల్లుడు బస్ స్టాండ్ కారు పంపిస్తాన్నాడు, కనీసం రిక్షా కూడా పంపించలేదు. మాట నిలకలేని మనిషి మూలానే అమ్మాయికి అల్లుడికి ఎప్పుడు గొడవలు. బాబు పోలీస్ స్టేషన్ దారేటు. ఎవరినన్నా మర్రజే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఊర్ని పొగరు పొట్లూరేలా. వీడి వాడు వాడి వీడు పట్టతల బంగారు గొలుసు. పట్టతల బంగారు గొలుసు వరద జంపింగ్ బంగారు గొలుసు పరిగెత్తడం వృధా జంపింగ్. పిచ్చోళ్ళ ఉన్నాడు, మీద పడి కరుస్తాడో ఏమిటో. బంగారు గొలుసు మర్యాదగా ఇచ్చాయి. అమ్మో అందరు పిచ్చోళ్ళ ఉన్నాడు, తెరిచాడంటే బొడ్డు చుట్టూరా 24 బొడ్లో ఒకటి. అమ్మో ఆగో ఆగో ఆగో. ఏయ్ బంగారు గొలుసు దొంగవి గొడ దూకి వృధలో పడి పారిపోయింది. నువ్వే కదూ? కాదు, నేను తహసీల్దార్ని. తహసీల్దారువా? నువ్వు తహసీల్దారువు గీసీల్దారువు, నేను మాత్రం కలెక్టర్ని. దొంగతనం చేశావని లంచం తీసుకున్నావని నేను పట్టుకోస్తా. పట్టతల్ల బంగారు గొలుసు 24 గంటల్లో పట్టుకురమ్మన్నారుగా, 23:59:59 పట్టుకొచ్చాను. అటు చూడండి మామయ్య, ఒక బంగారు గొలుసు దొంగ మీ మామ.